ఐ మూవీ 2015లో వెరీ హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన సినిమా. కానీ రిలీజ్ తర్వాత సినిమాపై మిక్స్డ్ టాక్ రావడంతో యావరేజ్గా మిగిలిపోయింది. సో ఈ వీడియోలో ఐ సినిమా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. దానికంటే ముందు ఐ సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటో చెప్తాను. నేను ఈ సినిమా రిలీజ్ అయిన 5th డే చూశాను. దానికంటే ముందు ఈ సినిమా స్టోరీ లైన్ ఒక వెబ్సైట్లో చదివాను. ఆ స్టోరీ లైన్కి తగ్గట్టుగా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకున్నాను. అండ్ 5th డే ఐ సినిమా చూస్తున్నప్పుడు నాకు బాగా నచ్చేసింది. అప్పుడే నాకు ఈ సినిమాకి ఎందుకు మిక్స్డ్ టాక్ వచ్చిందో అర్థమైంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఐ సినిమా అంచనాన్ని అందుకోలేకపోవడానికి రీజన్స్ ఏంటో చూసేద్దాం. రీజన్ నెంబర్ 1, ట్రైలర్ అండ్ హై ఎక్స్పెక్టేషన్స్. ఐ సినిమా ట్రైలర్ రిలీజ్కి ముందు ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఆ హై కాస్త వెరీ హై ఎక్స్పెక్టేషన్స్గా మారిపోయింది. కానీ ట్రైలర్లో జనం చూసిన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో, విక్రమ్ నీటి మీద నడవడం, బైక్ అమ్మాయిలా మారిపోవడం, బీస్ట్ క్యారెక్టర్, ఇలాంటివి సినిమాలో పాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఎస్పెషలీ బీస్ట్ క్యారెక్టర్ మీద చాలామంది హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అది కూడా ఒక పాటకి పరిమితం కావడంతో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఐ సినిమా లవ్ అండ్ రివెంజ్ మీద తిరుగుతుంది. సో అవి ఎక్స్ప్లోర్ అయ్యేట్టు ట్రైలర్ని కట్ చేసి ఉంటే బాగుండేది. రీజన్ నెంబర్ 2, శంకర్ మ్యాజిక్. శంకర్ గారి సినిమా అంటేనే అదిరిపోయే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ శంకర్ గారు మెసేజ్ జోడించి ప్రజెంట్ చేసే విధానంలో ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. కానీ ఐ సినిమా కాన్సెప్ట్ బాగున్నా అది శంకర్ గారి రేంజ్లో ఉండదు. మనకి శంకర్ సినిమాలంటే భారతీయుడు, ఒకే ఒకడు, అపరిచితుడు, రోబో లాంటి సినిమాలు గుర్తొస్తాయి. వీటితో పోల్చుకున్నప్పుడు ఐ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. కానీ శంకర్ గారు ఒక జోనర్స్కి స్టిక్ అయ్యే డైరెక్టర్ కాదు. ప్రేమికుడు, జీన్స్, బాయ్స్ లాంటి సినిమాలే దానికి దర్శనం. ఐ సినిమా కూడా ఈ లైన్లోకే వస్తుంది. రీజన్ నెంబర్ 3, లేట్ రిలీజ్. ఐ సినిమా ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయడానికి లేట్ రిలీజ్ కూడా ఒక రీజన్గా చెప్పుకోవాలి. ట్రైలర్ రిలీజ్ అయిన దాదాపు 4 నెలల తర్వాత సినిమా రిలీజ్ అయింది. ఈలోపు జనం ట్రైలర్ బాగా చూసేసి ఎవరికి ఇష్టం వచ్చిన కథ వాళ్ళు రాసేసుకున్నారు. దాంతో సినిమా చూసిన ఆడియన్స్కి వాళ్ళు ఊహించుకున్న రేంజ్లో సినిమా లేనట్టు అనిపించింది. అందుకేనేమో ఇప్పుడు తమిళ్లో సినిమా రిలీజ్ డేట్ అనుకున్న 2-3 వారాల ముందు ట్రేజర్ ఆర్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. రీజన్ నెంబర్ 4, రోబో. ఇదేంటి, రోబోకి ఐ మూవీకి కనెక్షన్ ఏంటి అని అనుకుంటున్నారా? అసలు శంకర్ గారు ఐ మూవీ కథని అపరిచితుడు సినిమాకి ముందే రాసుకున్నారు. ఇంకో విషయం, ఐ సినిమాకి ముందు అనుకున్న పేరు అపరిచితుడు. ఇది శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రోబో సినిమా తర్వాత శంకర్ గారి రేంజ్ ఆకాశానికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు శంకర్ గారు గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమా తీయలేదు. శంకర్ సినిమాలో గ్రాఫిక్స్ అంటే పాటల్లోనే ఎక్కువగా ఉండేది. కానీ ఫస్ట్ టైం ఒక గ్రాఫిక్స్ ఓరియంటెడ్ కథతో సినిమా తీసి మొత్తం ఇండియానే ఆశ్చర్యపరిచారు. ఐ సినిమాలో కూడా గ్రాఫిక్స్ ఎక్కువగా పాటల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని రోబో కంటే ముందే తీసుకుంటే బాగుండేది. సో రీజన్స్ ఏవైనా, ఐ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన సినిమా. కానీ కొన్ని సినిమాలు ఆడియన్స్కి కొంచెం లేట్గా నచ్చుతాయి. ఆ సినిమా నచ్చేలోపే థియేటర్లో సినిమా ఉండదు. ఐ సినిమా కూడా అలాంటి సినిమానే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.